నెల్లూరు జిల్లా కోవూరు మండలం గొమ్మలదెబ్బ గ్రామంలో సచివాలయం కార్యాలయమును కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొన్ని మీడియా ఛానల్స్ పై అసహనం వ్యక్తం చేశారు. కాకి శాంతిరమ్మ, శశికళావతి, గుంటూరు శశికళావతి, గుంటూరు శశికళావతి, నెల్లూరు జయకృష్ణ. శశికళావతి జయకృష్ణ, గుంటూరు జయకృష్ణ, గుంటూరు జయకృష్ణ, చెర్లపల్లి, చెర్లపల్లి సంబంధించి నారాయణ ఉషారాణి. అవి 50% అందరికి రిజర్వేషన్ ఇచ్చి అందరూ బయటకు వచ్చి ఈరోజు మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మాకు ఒక సముచిత స్థానం కల్పించి ఈరోజు బయటకు వచ్చి మాకు ఒక స్థానం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజాసేవ చేసేదానికి మాకందరికీ అవకాశం ఇచ్చారు. కానీ ఇలాంటి మాటల వల్ల మళ్ళీ ఆడవాళ్ళు మళ్ళీ యథాస్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. వీటన్నిటి మేము ఖండిస్తున్నాము. ఇవన్నీ అసత్య ప్రచారాలు. ప్రజలు వాళ్ళందరినీ ఎప్పుడు నమ్మరు. మా జర్నలిజం తెలియని వాళ్ళు ఇది చేస్తున్నారు. ఆడవాళ్ళకి ఇది ఈ వాళ్ళని భయపెట్టే విధంగా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇట్లాంటివి ఎప్పుడు జరగవు. మేమేమి భయపడము. ఈ మా పని మాకు ఈ ఇచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని మాకు అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తామని మేము మాట్లాడుతున్నాం. నిన్న టీవీ 5లో చంద్రబాబు నాయుడు టీవీ దాంట్లో ఒక వార్త చేశారు. కోవూరు మండలంలో మహిళా ప్రజాప్రతినిధులంతా కూడా భర్తలకు పెత్తనం ఇచ్చి వాళ్ళు పరిపాలిస్తున్నారు అన్నట్టుగా ఒక న్యూస్ వైరల్ అయింది. మహిళలు ఎప్పుడు కూడా ఇళ్లల్లో ఉంచి బయటికి రాని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా పెట్టి గెలిపించుకున్నాం. ప్రజల ఆశీర్వాదంతో, మా నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో, కష్టంతో. ఏ విధంగా చూపించాడు ఆ వార్త? ఎవరు చెప్పారు వాడికి భర్తలు పెత్తనం చేస్తున్నారు అనని? ఒకవేళ ఏదన్నా ఉంటే మా ఎంపీపీ భర్త వేగూరు నుంచి కారులో తీసుకొచ్చి మండల ఆఫీసులో దించవచ్చు, మా ప్రసాద్ వచ్చి జడ్పిటీషన్ తీసుకొచ్చి దించవచ్చు ఆఫీసులో. దాంట్లో తప్పేంది? నేను ఒకటే అడుగుతున్నా వాడిని, ఆ TV5 రిపోర్టర్ని, రే నువ్వు TV5లో పనిచేస్తున్నావు, నీ భార్య ABN లో పనిచేస్తూ ఉంటే ఆ ఆఫీస్కి నువ్వు బైక్లో తీసుకొని పోయి వదిలిపెడతావా, లేకపోతే నీకు కారు ఉంటే దాంట్లో తీసుకొని పోయి వదిలిపెడతావా, లేకపోతే పరాయి మగవాడితో పంపిస్తావా ఆఫీస్కి? బుద్ధుండొద్దు కొద్దిగన్నా. ఎంతమాత్రం చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు కడిగే TV5 ఆంధ్రజ్యోతి విలేకరులు ఇంత బరితెగించి చూపించడమేంది TV5లో? ఏమనుకుంటున్నారు మీరు? తమాషాలు పడుతున్నారా? మహిళల్ని కించపరుస్తారా? ఎవరు చెప్పారు మీకు ఇక్కడ భర్తలు పెత్తనం చేస్తున్నారని? ఎవరు చెప్పారా నీకు? TV5 వాడిని అడుగుతున్నా నేను, విలేకరిని. మీరిద్దరూ TV5, ABN చంద్రబాబు నాయుడికి చెంచాలు కావచ్చు. మహిళల గురించి అవమానపరుస్తూ స్థానిక సంస్థల మహిళా ప్రతినిధులంతా కూడా భర్తలకు పెత్తనం ఇచ్చేశారు. భర్తలు పెత్తనం ఎక్కడ పెత్తనం చేస్తున్నారా భర్తలు? నువ్వు కానీ చూసావంటరా? నువ్వు బుద్ధుందంటరా నీకు? నువ్వు అసలు ఒక విలేకరువేనా? ఎంతోకాలం చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు కడిగేవాళ్ళు అయితే మాత్రం మహిళలను కించపరిచే విధంగా చూపిస్తావా? ఎక్కడున్నావురా నువ్వు? నువ్వు ఈనాడులో పనిచేసావు బుచ్చిరెడ్డిపాళెంలో, ఇప్పుడు TV5లో చేరావు. ఇటువంటి వార్తలు చూపిస్తే భయపడిపోతామా మేము? సిగ్గుందా నీకు? బుద్ధుందా నీకు? మనిషివేనా నువ్వు? ఈ అసత్య ప్రచారాలు ఎవరు కూడా నమ్మరు. ఇంట్లో ఉండే మహిళలను తీసుకొచ్చి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు చేశారు. మా నాయకులు కార్యకర్తలు కష్టంతో ముందుకొచ్చారయ్యా. ఎక్కడ భర్తలు వచ్చి